హిందూ ధర్మ ప్రచార యాత్ర కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున కొడుమ్యాల మండలం నలగుండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీ సత్య నదేంద్ర సరస్వతి స్వామివారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన స్వామివారికి చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ ఘనంగా స్వాగతం పలికారు. హిందూ ధర్మాన్ని రక్షిస్తూ హిందూ ఆలయాల పునరుద్ధరణ శిథిలావస్థకు చేరుకున్న ఆలయాలను బాగు చేయించాలనే ఉద్దేశంతో హిందూ ధర్మ ప్రచార యాత్రను నిర్వహిస్తున్నట్లు సరస్వతి స్వామి వారు వివరించారు. ఆయన వెంట కొడిమ్యాల సింగిల్ విండో చైర్మన్ నరసింగరావు, ఆలయ చైర్మన్ చిన్నాడి సత్యనారాయణరావు, నల్లగొండ సర్పంచ్ పులి మల్లేశం, ఎంపీటీసీ సింధు మహేష్, ఆలయ ఈఓ కాంత్రెడ్డి పులి వెంకటేష్ తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటన చేస్తున్నాము. అందులో భాగంగా నల్లగుంట లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేయడానికి రావడం జరిగింది. ఇక్కడున్న దేవాలయం చాలా శిథిలావస్థలో ఉంది. ఆ దేవాలయాన్ని పునర్నిర్మించే కార్యక్రమం ప్రారంభించాలి. ఎందువల్లంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దేవాలయాల పట్ల అమితమైన మక్కువ ఉన్నది. ఎన్నో దేవాలయాల్ని అభివృద్ధి చేస్తుంది. ఇటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలను కూడా అభివృద్ధి చేస్తే హిందుత్వం అనేది గ్రామ గ్రామాన విరాజిల్లుతుందనేది విశాఖ శ్రీ శారదాపీఠం యొక్క ఉద్దేశము. అందులో భాగంగానే విశాఖ శ్రీ శారదాపీఠం హిందుత్వాన్ని విశ్వవ్యాప్తం చేయాలి, ప్రతి గ్రామాల్లోని పల్లెల్లోని కూడా మేము పెంపొందించాలి, హిందూ మనోభావాల్ని ఇంకా మేలుకొల్పాలనే ఉద్దేశంతో యాత్ర చేపట్టాము. ఇందులో భాగంగా లక్ష్మీనరసింహస్వామి దర్శనం కూడా జరిగింది.